అందరికీ నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు పద్యం యొక్క గొప్పతనంను చాటి చెబుతూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శ్రీ కడిమెల్ల వరప్రసాద్ గారు చెప్పినటువంటి ఒక చక్కని సీస పద్యమును గురించి తెలుసుకుందాం మిత్రులారా పద్యము తెలుగువారికి తరతరాల ఆస్తి తరగనటువంటి సంపద పద్యము వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది అంతేకాదు పద్యము జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది పద్యము భాషపైన పట్టును పెంపొందిస్తుంది అటువంటి పద్యమును విమర్శిస్తూ శ్రీశ్రీ పట్టాభి మొదలైనటువంటి ఆధునిక కవులు వచన కవితల రూపంలో పద్యాన్ని విమర్శిస్తూ చెప్పడం జరిగింది శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో ఏమంటారంటే వ్యాకరణాల సంఖ్యలు విడిచి ఛందస్సుల సర్ప పరిశ్వంగం వదిలి అంటారు ఇక పట్టాభి గారైతే ఒక అడుగు ముందుకేసి వచన పద్యాలనే దుడ్డుకరలతో పద్యాల నడుములు విరగదంతాను అంటూ ఉన్మత్త వీరంగం ప్రదర్శిస్తాడు అటువంటి ఆధునిక కవులకు పద్యమును విమర్శించినటువంటి కవులకు సమాధానంగా శ్రీ కడిమెల్ల వరప్రసాద్ గారు చక్కని సీస పద్యాన్ని మనకు అందించడం జరిగింది ఇక ఒకసారి పద్యాన్ని చూద్దాం చున్నవాడు పద్యము నెవడురా పాతి పెట్టెదనంచు వెర్రివాడై విర్ర వీగువాడు పద్యమ్ము నేనాడో పాతినారము మేము లోకుల హృదయాల లోతులందు పద్యమ్ము ఫలమును పాతిన నది పెద్ద వృక్షమై పండ్లు వేవేలో సంగు పద్యమన్నది వేండ్ల పసిడి పంట పద్యమన్నది పాడి పంట పద్యమన్నది ఇంటి ప్రబలునంట కవిత పద్యం మే నీకే కడుపు మంట కవిత పద్యం మే నీకే కడుపు మంట పద్యమును మరొకసారి చూద్దాం మిత్రులారా పద్యము నెవడురా నున్మత్తుడై ప్రేలుచున్నవాడు పద్యము నెవడురా పాతి పెట్టెదనసు వెర్రివాడై వాడై వీగువాడు పద్యము నేనాడో పాతినారము మేము లోకుల హృదయాల లోతులందు పద్యము పాతిన నది పెద్ద వృక్షమై పండ్లు వే వేల సంగు పద్యమన్నది వేండ్ల పసిడి పంట పద్యమన్నది తెలుగింటి పాడి పంట పద్యమన్నది ఇంటింట ప్రబలునంట కవిత పద్యం మే నీకేల కడుపుమంట ఏమంటున్నారు ఇక్కడ కవి అంటే పద్యము నెవడురా పారవేసెదనంచు ఉన్మత్తుడై ప్రేలుచున్నవాడు ఎవడురా నా యొక్క తెలుగు పద్యమును పారవేస్తాను అంటూ ఉన్మత్తం ఉన్మత్త వీరంగం చేస్తున్నటువంటి వాడు ఎవడురా నా యొక్క పద్యమును పాతిపెట్టదనసు వెర్రివాడై విర్రవీగుతున్నటువంటి వాడు వెర్రివాడై నా యొక్క తెలుగు పద్యమును పాతి పెడతాను అని ఎవడురా వీరంగం చేస్తున్నటువంటి వాడు ఎవడురా విర్రవీగుతున్నటువంటి వాడు పద్యమును ఏనాడో పాతినాము మేము ఎక్కడ పాతాము మేము లోకుల హృదయాల లోతులందు తెలుగువారి యొక్క హృదయం యొక్క లోతు లోపల పద్యమును ఎప్పుడో పాతి పెట్టాము మేము కాబట్టి పద్యము పలమును పాతిన అది పెద్ద వృక్షమై పండ్లు వే సంగు పద్యం అనేటటువంటి పలమును పాతి పెడితే అది పెద్ద వృక్షముగా మారి వేల పండ్లను మళ్ళీ తిరిగి ఇస్తుంది పద్యము వేయేండ్ల పసిడి పంట కాబట్టి పద్యం అనేది తెలుగువారికి తరతరాల నుంచి వస్తున్నటువంటి బంగారు పంట వంటిది పద్యం అనేటటువంటిది తెలుగు ఇంటికి పాడి పంట లాంటిది అంటే పశు సంపద ఎలా ఉంటుందో పశు సంపదతో తెలుగువారు ఎలా మమేకమై జీవనం సాగిస్తున్నారో పద్యం కూడా తెలుగువారి జీవితంలో భాగమైపోయింది పద్యం అన్నది ఇంటింట ప్రబలునంట ప్రతి ఇంటిలో పద్యం వర్ధిల్లుతుంది కవిత పద్యమే నీకేలా కడుపుమంట ఎందుకయ్యా మరి మీకు పద్య కవిత మీద అంత కడుపుమంట అంటూ పద్యాన్ని అందించారు శ్రీ కడిమెల్ల వరప్రసాద్ గారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మరింత తెలుగు సాహిత్య సమాచారం కొరకు మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా వీడియో వీక్షించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదములు